బెరిల్ తుఫాను దాటికి అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. న్యూ ఇంగ్లాండ్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. వెర్మెంట్ రాష్టంలో సంభవించిన వరదలతో వాహనాలు, వంతెనలు, నివాస గృహాలు నీటమునిగాయి. ప్లెయిన్ ఫీల్డ్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్న 6 అంతస్తుల భవనం నుంచి సుమారు 100 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. స్థానికంగా 6 అంగుళాల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పలు రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత చోట్ల ఇళ్లు, దుకాణాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. బెరిల్ విధ్వంసంతో టెక్సాస్లో లక్షలాది మంది విద్యుత్ లేక చీకట్లో అలమటిస్తున్నారు.